మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డు వ్యవహారం అనేది కొన్నాళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మనం విన్నది ఏంటి అంటే గనక నాణ్యత లోపించింది, ఆ లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించింది అని. కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే విస్తుపోయే నిజాల్ని బయటపెట్టారు. జంతువుల కొవ్వు కలుస్తుంది అంటే, మనం ఒక విధంగా చూసుకుంటే స్వామివారికి పెట్టే ప్రసాదం ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా చూసుకుంటామనేది అందరికీ తెలిసిందే. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంత పెద్ద ఘోరాన్ని వెలుగు చూడటం, దీన్ని ఎలా చూడాలి, అసలు నిజంగా ఇదంతా తప్పిదం జరిగిందంటారా, జరిగితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే మంచిది అనే విషయాల్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. సరే, ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించింది నెయ్యిలో అని మాత్రమే మేము వింటూ వచ్చాము. కానీ ఈరోజు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే బయటపెట్టిన విషయం ఏంటి అంటే గనక, ల్యాబ్లో మాకు తెలిసింది జంతువుల కొవ్వు కలుస్తుంది అని. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామికి పెట్టిన లడ్డు మనందరికీ ఇచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు ఒక లడ్డు ఇస్తారు. దీని అర్థం ఏంటి అంటే ప్రతి లడ్డుని కూడా దేవుడు రుచి చూస్తారు, అందుకే ఈ లడ్డు రుచి వేరేగా ఉంటుంది, మనం కొనుక్కున్న లడ్డు రుచి వేరేగా ఉంటుంది అని చెప్పేసి ఉంటాం. అంటే స్వయంగా దేవుడికి పెట్టే దాంట్లోనే ఇలాంటి సంఘటన చూడడం మనం ఎలా చూడాలి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఇది నిజంగా వాస్తవమేనా, నమ్మాల్సిందేనా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, వెంకటేశ్వర స్వామికి ఆపద మొక్కులో వాడికి ఆయనకి ఏదో అన్యాయం చెయ్యాలి, ఏడు కొండలు ఎందుకు, ఆయనకి రెండు కొండలు చాలు కదా అని చెప్పని మాట్లాడిన వ్యక్తిని ఏం చేశాడో చూసాం మనం. ఈరోజు కొవ్వెక్కి మదమెక్కి భారతీయ అంటే హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలని ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేయాలని, అపవిత్రం చేయాలని భావించిన ఒక వ్యక్తికి ఏ విధంగా శిక్ష వేశారో చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మనం అనుకుంది ప్రజల యొక్క ఆగ్రహవేశాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని మనం భావించాం. అలాగే ఇప్పుడు దేవుని యొక్క ఆగ్రహంతో చవి చూసినందువల్లే ఈ 11 స్థానాలకు పరిమితం అయ్యాడనేది ఇప్పుడు మనకు అర్థమైపోతూ ఉంది. అంటే ఆపద ముక్కులో వాడికి అపచారం చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు ప్రత్యక్షంగా మనం జగన్మోహన్ రెడ్డి ఉదంతాన్ని, ఆ పార్టీ వాళ్ళ ఉదంతాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు అంటే సహజంగానే తొందరపడి ఏది మాట్లాడరు. ఒక మాట మాట్లాడారు అంటే దానికి నలుగురితోటి పంచుకొని ఇది నిజమా అబద్ధమా, ఇది మాట్లాడితే ఏమవుతుందని చెప్పని తర్జన భర్జన పడిన తర్వాతే ఏదన్నా మాట్లాడతాడు, అది ఆయన బహిరంగ మాట్లాడాడు అంటే. ఇప్పుడు 7 నాడు ల్యాబ్కి పంపించారు, భారతదేశంలో ఉన్నటువంటి 1 ల్యాబ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి అవన్నీ వాళ్ళు తీసుకొని వివరాలతో కూడిన ఎన్ని కలిపి 23 వాళ్ళకి మొత్తం వచ్చేసింది. వివరాలతో కూడినటువంటి ఏ కలిపారు, దాంట్లో నూనెలో ఎట్లా ఉన్నాయి, మాంసకృతులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరంగా పంది కొవ్వు వాడుతున్నది ఎంత వాడారు, అన్ని వివరాలతో సహా ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత అది వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఇది అంటే ఒక వెంకటేశ్వర స్వామికే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఆయన భక్తులందరికీ మనోభావాలు ఏ విధంగా ఉంటాయని చెప్పని తర్జన భర్జన పడి శివరికి శ్యామలరావు గారితో సహా డాల్డా వాడారని చెప్పాడే తప్ప ఇలాంటి మాంసకృతులు వాడాడని చెప్పని చెప్పలేకపోయాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన వివరాలన్నీ తన చేతిలో పెట్టుకొని ఇప్పుడు కూడా చెప్పకపోతే ఆయన్ని, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారికి ప్రథమ భక్తుడు ఆయన, ఎందుకంటే ఏ జరిగిన ఆయనే ఆయన కాపాడాడని భావిస్తాడు ఆయన. మరి వాళ్ళ కుటుంబం ఏ వేడుక జరగాలన్నా ముందు వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాతే ఆ కార్యక్రమాలు చేస్తారు. అట్లాంటి వ్యక్తి నోటి వెంట ఆ దేవదేవుడే పలికిచ్చాడని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ ఉదంతాలన్నీ ఒక్కోసారి బయటకు వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని వివరాలతో సహా వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదో న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పని మనకి తెలుస్తూ ఉంది. మంచిదే ఇది, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేకంగా కొంతమంది నియమించేసి అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎన్నో
సంవత్సరాల నుంచి, అంటే ఒక 40-50 సంవత్సరాల నుంచి కర్ణాటకలో రైతులు వాళ్ళు పాల ఉత్పత్తిదారులు అందరూ కలిసి ఒక కేంద్రంగా ఏర్పడి దాంట్లోంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఈ దేవదేవునికి ప్రసాదంలో కలపడానికి పంపిస్తూ ఉన్నారు మనకి. దానివల్ల ఇప్పుడు దాకా దాని విశిష్టత అందరికీ అర్థమైపోయింది. 10 రోజులు 15 రోజులైనా కూడా రంగు మారటం కానీ లేకపోతే రుచి తేడా రాకుండా కానీ ఉండేది, ఓ పవిత్రంగా భావించేవాళ్ళు. నా చిన్నప్పుడు చూసుకుంటా ఉంటే తిరుమల దేవస్థానానికి వెళ్తున్నారు అంటే వాళ్ళు 4-5 ఊర్లు జోగెత్తుకొని కాలినడకని వెళ్ళేవాళ్ళు. అంటే అంత పవిత్రంగా భావించేవాళ్ళు. అందరూ వెళ్ళగలిగేవాళ్ళు కాదా ఆయన దగ్గరికి, ఆ స్తోమత కూడా ఉండేది కాదు. వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి ప్రసాదం తీసుకొస్తే అది పవిత్రంగా భావించేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ప్రసాదంతో పాటు పొంగలు పొంగించుకొని అవి చేసిన తర్వాతే దేవుని దగ్గర పెట్టిన తర్వాతే అది అందరికీ ఇవ్వటం కూడా జరిగేది. అంటే ఆ ప్రసాదానికి దానికి ఉన్నటువంటి విశిష్టత అలాంటిదనమాట, అంత పవిత్రంగా భావించేవాళ్ళు. మరి అలాగే ఈ మధ్య మనం చూసుకుంటా ఉంటే రామాలయం, అయోధ్యలోని రామాలయానికి సంబంధించి 100,000 పైచిలకు లడ్లు పంపించారని చెప్పని మనకి వినిపిస్తూ ఉంది. అంటే అంతమందిని కూడా అపవిత్రం చేశారని భావించాలి. దీని మీద కేంద్రం కూడా తగు చర్యలు తీసుకోవాలి నిస్సందేహంగా. ఆ రామాలయం కమిటీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేదంటే కేంద్ర కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు ఏ విధంగా ఉండాలి అంటే భవిష్యత్తులో ఇప్పుడు మామూలుగా కొన్ని శిక్షలు అనేవి ఉన్నాయి, ఎప్పటి నుంచో అయ్యి, అంటే బాగా కాగిన నూనెలో ఏసీఎల్ని తీయాలి. అప్పుడు కానీ ఆ బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. దానికి బాధ్యులైన వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరు వదిలిపెట్టకూడదు. అధికారులు కావచ్చు, అది ఎవరు, కరుణాకర్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ముగ్గురు రెడ్లే. వీళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేశారు, ఏ తప్పు జరగలేదు కావాలని ప్రచారం చేస్తున్నారు అని. అది న్యాయస్థానం తెలిసిందిగా, కానీ న్యాయస్థానంలో చాలా కేసులు వెళ్తున్నాయి కానీ ఎవరికి కూడా ఏదైతే శిక్ష పడాలో ఆ శిక్ష పడట్లేదు. దానివల్ల ఈరోజు ఇలాంటి ఘోరాలు ఒకదాని తర్వాత ఒకటి బయట పడుతూనే ఉన్నాయి. దీనికి చాలామంది పూనుకుంటూనే ఉన్నారు. మరి వీళ్ళకి న్యాయస్థానాన్ని ఆశ్రమించినప్పుడు ఎలాంటి శిక్ష పడితే మళ్ళీ మళ్ళీ మనం ఈ సంఘటనలు చూడకుండా ఉంటాము? ఎందుకంటే ఇక్కడ కేవలం మతాన్ని మాత్రమే నేను తీసుకురావట్లేదు, మన అందరి నమ్మకం మీద దెబ్బ కొడుతున్నారు. నమ్మకంతో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మరి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు గతంలో కూడా జంబో కమిటీని వేశారు వాళ్ళు, న్యాయస్థానమే అడ్డుపడింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు న్యాయస్థానానికి వెళ్తే ఎప్పుడు తెలియదో తెలియదు. ఆ ధైర్యంతో వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వేరే వాళ్ళు దాని మీద విచారణ చేస్తే సత్వరంగా బయటకు వస్తుంది, శిక్షలు పడతాయి. కాబట్టి న్యాయస్థానం దగ్గరికి వెళ్తే కొంచెం ఆలస్యం అవుతుంది, కాలయాపం జరుగుతూ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఏడుకొండల వాడే దాన్ని సత్వరం న్యాయం చేస్తాడని, ఆ న్యాయమూర్తుల ద్వారా కూడా ఏమి ప్రకటించాలో ప్రకటిస్తాడని అయితే నేను భావిస్తున్నాను. రెండోది, ఇక్కడ మీరన్నట్టు వాళ్ళ ఇప్పుడు భారతదేశంలో చట్టంలో ఉన్నటువంటి లొసుగులు, న్యాయంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆధారంగా పెట్టుకొని వాళ్ళ నాయకుడు ఇప్పుడు దాకా ఏ విధంగా బయటపడి తిరుగుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దాంట్లో వాళ్ళు సిద్ధావస్తులు కాబట్టి ముందుగానే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని మనం భావించాలి. సార్, మరొక విషయం ఏంటి అంటే కనుక ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ గారు వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, కానీ అసలు తప్పిదం ఎక్కడ జరిగింది అంటారు? ఎందుకంటే ఇదంతా కూడా ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు, ఆయన దగ్గర నుండి ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఎవరైతే దానికి గుత్తేదారులు ఉన్నారా వాళ్ళ గురించి నేను అసలు ఆలోచించట్లా. దీనికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలని అపవిత్రం చేసి ప్రజలకు దూరం చేయాలని, దేవుణ్ణి ప్రజల్ని దూరం చేయాలని తలంపుతోటి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు ఎవరు? అన్యమతస్థుడు. సుబ్బారెడ్డి గారు ఎవరు? అన్యమతస్థుడు. వాళ్ళని తీసుకొచ్చేసి ఈ దేవదేవుని కార్యక్రమాలు నిర్వహించేదానికి అధ్యక్షులుగా వాళ్ళని పెట్టాడు అంటేనే వాళ్ళ కుట్ర కోణం అర్థమైపోతానే ఉంది కదా. అలాగే ఈ ప్రసాదాలు, అలాగే రోజువారీ ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలతో సహా అపవిత్రమైందని ఈ నూనె ద్వారా కావచ్చు, లేకపోతే ఈ కల్తీ పదార్థాల ద్వారా కావచ్చు, ఆహారాల ద్వారా కావచ్చు కావాలని చేశారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు నియమించినటువంటి ఉద్యోగస్తులతో సహా క్రిస్టియన్ మతానికి సంబంధించి ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారని చెప్పి మనం తెలిసిపోతానే ఉంది కదా.
ఈ గతంలో ఒక మంత్రి ఏమన్నాడు, ఏ రాముడు తల తిరిగితే తప్పిందో కొత్త తల పెడతాం, హనుమంతుడు చెయ్యి తిరిగితే ఏమైంది కొత్త చేయిని పెడతాం, ఏ ఏనుగు విగ్రహాలు పోతే ఏమవుతుంది ఇంకోటి పెడతాం, తప్పేంటి అన్నట్టు మాట్లాడాడు. అలాగే డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏ ఎందుకు ఇవ్వాలని చెప్పని మాట్లాడాడు. వాళ్ళందరికీ కొవ్వు కరిగిచ్చే సమయం ఆసన్నమైందని భావించాలి. అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్రపంచంలో ఇంతమంది భక్తులు ఉన్న దేవుడు లేడు కాబట్టి, ముఖ్యంగా భారతదేశంలో ఆయనకి విశేషమైనటువంటి దైవభక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేసే క్రమంలో ఈ ప్రసాదం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, అలాగే మధ్య భోజనం ఉచిత భోజన కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, అక్కడ వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా అపవిత్రం చేసేసి ఇబ్బంది పెడితే భక్తులు రాకుండా చేయాలనే తలంపుతోటి ఇది చేశారని చెప్పి అయితే మనం భావించాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరన్నట్టు ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టకూడదు, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టకూడదు. వాళ్ళకి మామూలుగా అంటే చట్ట పరిధి దాటి వాళ్ళ శిక్షలు విధించాలి. అవకాశం కనుక ఇస్తే ప్రజలే వాళ్ళకి శిక్షిస్తారు. ప్రజా కోర్టులో పెట్టాలి వాళ్ళని, ప్రజా న్యాయస్థానంలో పెట్టాలి వాళ్ళని, భక్తులకు అప్పచెప్పాలి వాళ్ళని. అప్పుడు కానీ వాళ్ళకి అని వాళ్ళకి ఎవరైతే వాళ్ళే అధికారులే కాదు, దీనికి పాల్గొన్న ఈళ్ళు కావచ్చు, దానికి ప్రోత్సహించినటువంటి పెద్దలు వాళ్ళందరిని కూడా దీంట్లో ప్రజా న్యాయస్థానంలో పెట్టేసి మీరేం శిక్ష అయ్యాలో మీరు వెయ్యండి అని చెప్పని ఆ భక్తులకు అప్పచెప్పాలి వాళ్ళని. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.